నమస్కారం ప్రజలారా నేను మా అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంచుకోవాలా నూట డెబ్బై ఎనిమిది స్థానాలు మేము గెలిచాలని ఏ విధంగా నేను ఆర్నిసులు కష్టపడుతున్నాను మీకు అందరికీ తెలుసు నేను కొంత అనారోగ్యం అయినప్పటికీ అన్న కోసం అలా లేచి వచ్చి కష్టపడుతున్నా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎవరో మరి ఈ విధమైనటువంటి వార్తలు రాసి ఇదంతా వాట్సాప్లో అయితే స్ప్రెడ్ చేస్తారు ఏంది కథ ఏంది మేర్బానీ అన్నకు డ్యామేజ్ జరుగుతుంది కాబట్టే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా సరే చూద్దాం ఏందనేది జూన్ నాలుగున వైసీపీ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏమిటిది ఏమిటిది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేము గెలుస్తూ ఉంటే ఆంధ్రాలో రెండు తమిళనాడు ఒకటి అస్సాంలో గెలుస్తూ ఉంటే మీరు ఈరోజు మీరు నాలుగో తేదీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలరా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలంట జూన్ నాలుగో తేదీనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్నదానికి మీ అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇకపోతే లైట్గా టిఫిన్ చేసి బీపీ బిల్ల వేసుకోవాలి అమ్మా ఏంది కాదురా లైట్గా టిఫిన్ చేసి బీపీ మాత్రం వేసుకోండి అని చెప్తాను పాయింట్ నెంబర్ వన్లో పాయింట్ నెంబర్ టూ ఏంటంటే సరబత్తు అందుబాటులో ఉంచుకోండి అంటే ఏ ఏమి ఏమవుతుంది అంటే ఏమవుతుంది అంట అంటే ఒక సీసా చల్లని మంచినీరు దగ్గర పెట్టుకోండి ఎందుకు ఎన్ని ఎన్ని ఇంట్లోనే ఉంటాయి కదా మళ్ళీ దగ్గర పెట్టుకోవటం ఎందుకు ఏంది కథ బీపీ ఉన్నవాడు బీపీ మాత్రం వేసుకుంటాడు షుగర్ ఉన్నవాడు షుగర్ మాత్రం వేసుకుంటారు మీరు చెప్తే వేసుకుంటారా అంటే నాలుగో తేదీ ఖచ్చితంగా బీపీ ఉన్నా లేకున్నా సరే బీపీ మాత్రం వేసుకోవాలి అని చెప్తారు ఇంక ఇల్లు చెప్పండంగా టీవీ వాల్యూమ్ తగ్గించుకో అంటే టీవీ సౌండ్ తగ్గించి పెట్టుకోవాలి ఎందుకని ఏం జరుగుతుందిరా వెరీ ఏం జరుగుతుంది ఇష్టమైన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య గడపాలి అంటే ఇది ఆగిరి రోజని అంటే నాలుగో తేదీ రిజల్ట్ వచ్చే రోజు ఆగిరని అంటే అంటే దానికి ఏందని నాకైతే అర్థం కాదు ఏందో మరి వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి ఇది అంటే మనం జీన్స్ వేసుకుంటాం బాబా రొబ్బిరిగానే ఉంటాయి ఏ షర్ట్ వేసుకుంటాం రొబ్బిరిగానే ఉంటుంది ఇంతకన్నా లూజ్ చేసుకోవాలి అంటే పెరిగితే దానికే అట్టా టైట్గా ఉంటే పరిగీలేము లూజ్గా ఉంటే ఎగబట్టుకొని అన్న పరిగీ కదా అని చెప్ప్రా వచ్చాయి మేము నూట డెబ్బై ఐదు గెలుచాము పోయి అది ఏడో పాయింట్ కూలర్ కానీ ఏసీని కానీ అందులో ఉంచుకోవాలి ఏమి సెవెంటలు పడతాయనా సెవెంటలు పడతాయనా లేదంటే ఫ్యాన్ తిరగదనా ఫ్యాన్ ఎందుకు తిరగదురా స్వామి అందుకని కూలర్ కానీ ఏసీ కానీ అంటే ఫ్యాన్ ఎందుకు తిరగదు ఏమి అవులేరా ఊడరా స్వామి రాసినోటం కనిపెట్టి చెక్కుతా అట్టే నిండుగా ఊపిరి తీసుకుంటూ ఉండాలి ఎందుకని ఏమో కరోనా పేజెంట్ ఏమో నిండుగా ఊపిరి తీసుకొని ఉండాలని కరోనా కన్నా కరోనాకే దడబుట్టించినప్పుడు మా అన్న ఏమవుతుంది అంట మధ్య మధ్యలో నవ్వుతూ ఉండాలంట ప్రతి ప్రపంచం ఒక మాయ దీన్ని స్మరిస్తూ ఉండాలి వరే ఏందిరా కథ ఏంది మనం చేసిన డ్యామేజ్ ఏంది మన పార్టీకి ఎంత డ్యామేజ్ జరుగుతుంది మనం ఎదుటోడిని ఎంత డ్యామేజ్ చేసినా కూడా మనకే డ్యామేజ్ జరుగుతుంది లాస్ట్లో ఇలా అనాలి మనదా అక్క మనదా అన్న మనదా అంటూ ఊరు వాడ వదిలిపో ఓడమ్మా జీవితం ఈ పదకొండు పాయింట్లు రే ఓడు రాజోడు ఎవడైతే ఉన్నాడో నేను ఒకటే చెప్తున్నా మేము ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచాము ఇప్పుడు దీని మీద మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడు మీరు ఎంత అవినీతి అక్రమాలు ఎన్ని మైనింగులు చేసినా ఎన్ని లంగా పనులు ఎన్ని డకాయట్ పనులు ఎన్ని బఫూర్ పనులు చేసినా అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడని తెలియజేసుకుంటూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం